అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్లో బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి భారతదేశానికి ఎనలేని సేవ చేసి అహర్నిశలు శ్రమించి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని కొనియాడారు. భారత రత్న మాజీ ప్రధానమంత్రి నిష్కలంక దేశభక్తులు దాదాపు 65-70 సంవత్సరాలు సజీవ రాజకీయ అనుభవం ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి 96వ జయంతి వారం. ఈ జయంతిని కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వము గత 6 సంవత్సరాల క్రితమే సుపరిపాలన దినోత్సవంగా ప్రకటన చేయబడింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు 99-2004 సంవత్సర కాలంలో ఈ దేశ ప్రధానమంత్రిగా 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డటువంటి ఒక సువర్ణ అధ్యాయానికి తెరలేపడం జరిగింది. 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన మైనార్టీ మహిళ యువత అందరూ కూడా నిర్లక్ష్యానికి గురైన సందర్భంలో నరేంద్ర మోడీ గారి యొక్క సంస్కరణల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 5 సంవత్సరాలు కూడా ఒక సువర్ణ అధ్యాయాన్ని తయారు చేయడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ దేశవ్యాప్తంగా ఇవాళ ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఒక కృత్రిమమైనటువంటి ఉద్యమం ఈ దేశంలో ప్రారంభమైంది. హరీష్ గారు మరియు బీజేపీ సీనియర్ నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా వాజ్పేయి గారి 96వ జన్మదిన దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని తన యొక్క బీజేపీలో లేదా భారతదేశం కోసం ఏ విధంగా ముందరకు పోయిన విషయాల మీద ఒకసారి నివృత్తి చేసుకోవాలనే ఆలోచనతో మేమందరం ఈరోజు వాజ్పేయి గారి జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం. బీజేపీ పార్టీ హిందూపూర్ జిల్లా తరపు నుంచి ముఖ్యంగా వాజ్పేయి గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నుంచి ఈరోజు వరకు దాదాపు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 10 సార్లు లోక్సభకు ఎన్నిక కావడమే కాకుండా మొదటిసారి ప్రధాని అయినప్పుడు 13 రోజులు, 2వసారి ప్రధాని అయినప్పుడు 13 నెలలు, తర్వాత 3వసారి సుదీర్ఘంగా 5 సంవత్సరాలు తన పాలనను అవలంబించి టెలి కమ్యూనికేషన్లు అయితేనేమి మరియు ప్రైవేట్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవడంతో పాటు అదేవిధంగా స్వర్ణ సత్యుర్భజి ఈరోజు రోడ్లన్నీ సస్సెస్ అమలుగా ఉన్నాయంటే, ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయంటే అదంతా కూడా ప్రధానమంత్రి వాజ్పేయి గారు దివంగత ప్రధానమంత్రి వాజ్పేయి గారు తీసుకున్న ఆలోచన విధానం అని ఈ సందర్భంగా చెబుతున్నాను. అదేవిధంగా 370 ఆర్టికల్ గురించి ఆ రోజు దీన్ దయాళ్ జీ యొక్క ఆలోచన విధానాన్ని ముందర తీసుకుపోయినటువంటి వాజ్పేయి గారు ఈరోజు 370 ఆర్టికల్ను ఒకే జెండా ఒకే ప్రధాని ఒకే దేశమని ఏకైక లక్ష్యంతో ముందరకు పోయి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆశయాలను పూర్తిగా ముందరకు తీసుకుని పోవడం జరిగింది.